బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే బస చేసి ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి పరిష్కారాలు సమస్యల్ని పరిష్కరించే విధంగా కావాల్సినటువంటి ప్రణాళికలు వీటిపైనే ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు పార్టీని సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరఫున అభ్యర్థుల ప్రచార సరళిని మానిటర్ చేసుకుంటూ సొంత నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు పవన్ కళ్యాణ్ తనను గెలిపిస్తే ఈసారి ఏం చేయబోతారు ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని దానికి భిన్నంగా పిఠాపురం నియోజకవర్గం పైన ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు అలానే నియోజకవర్గానికి కావాల్సినటువంటి పనులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వీటికి ఇవ్వబోయేటువంటి పరిష్కార మార్గాలు ఎందుకంటే అవతలి పక్షం పదే పదే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో లోకల్ బాయ్గా ఇమేజ్ని సంపాదించుకునేటువంటి క్రమంలో సొంత ఇల్లు ఇక్కడ గెలిపిస్తే సొంత ఇల్లు కట్టుకుంటారంటూనే పిఠాపురానికి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక ప్రణాళికల్ని పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా వెలువరిస్తున్నారు అసలు ఈ ప్రణాళికలు ఏంటి ఏ విధంగా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పిఠాపురానికి ఎటువంటి ప్రయోజనాలు జరగబోతున్నాయి ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ కొన్ని ప్రపోజల్స్ చేశారు ప్రధానంగా ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా ఆయన కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు పిఠాపురం ప్రజలకి సంబంధించి ఏం చేయబోతారు గెలిచిన తర్వాత అలానే రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆయన అనుసరించబోయేటువంటి పద్ధతులు ఇప్పటికే మూడు రోజుల పాటు నియోజకవర్గంలో బస్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అధ్యయనం జనసేన పార్టీ పూర్తి చేసింది ఈ నేపథ్యంలోనే ఆయా వర్గాల ప్రజలు లేదా సమాజాల ప్రజలు లేదా ఆయా వృత్తి నిపుణులకు సంబంధించినటువంటి సంఘాలతో పవన్ కళ్యాణ్ వరుస భేటీలు జరుపుతున్నారు అలానే ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇంటింటికి నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ జ పిఠాపురం ప్రజలకి జనసేన అని ఇచ్చినటువంటి హామీలు సంక్షిప్తంగా ఒకసారి చూద్దాం వారాహి విజయభేరీలో భాగంగా ఆయన ఒక్కొక్క హామీ ఇస్తూ వెళ్తున్నారు ఒకటి టెంపుల్ సర్క్యూట్ సిటీగా పిఠాపురం కేంద్రం నుండి వంద కోట్ల నిధులు తెప్పించేటువంటి ప్రయత్నం అంటే ఇది ఒక ప్రణాళికగా ఆయన చెప్పుకుంటూ వచ్చేటువంటి క్రమం ఎందుకంటే పిఠాపురానికి ఆధ్యాత్మికంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకునే ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రణాళికగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు దీని ప్రకారం చూస్తే కనుక అసలు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఆయన తన ఆధ్యాత్మిక క్షేత్రంగా పుణ్యక్షేత్రంగా పిఠాపురాన్ని ఏ విధంగా మారుస్తారో అందులో వచ్చేటువంటి అంశాలేంటి ఈ అంశాలన్నింటినీ కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు ఇది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఈ ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏదైతే ప్ర వంద కోట్ల ప్రణాళికను ప్రకటించారో దానికి సంబంధించినటువంటి అంశం ఇది మొత్తం ఏడు ఆలయాలకు సంబంధించినటువంటి ఒక సిరీస్ కింద మలిచేటువంటి ప్రయత్నం కింద పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక సర్క్యూట్లో ప్రకటించారు ప్రధానంగా ఇక్కడ పిఠాపురం సిటీ ఏదైతే ఉందో పిఠాపురం టౌన్ ఏదైతే ఉందో ఆ టౌన్లో చాలా కీలకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఇది దేశవ్యాప్తంగా కూడా పాపులారిటీ ఉన్నటువంటిది అలానే కుంతి స్వామి దేవాలయం మరొకటి కుక్కుటేశ్వర స్వామి ఆలయం పద్దెనిమిది శక్తిపీఠాల్లో పిఠాపురం కూడా ఒకటి అనేటువంటి నమ్మకం ప్రజలందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూడు ఆలయాలతో పాటు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి ఇతర ఆలయాలను కూడా ఇందులో లిస్ట్అవుట్ చేశారు ఒకటి ఉప్పాడ ఉప్పాడ బీచ్ కూడా చాలా పాపులర్ అలానే ఉప్పాడ చీరలు కూడా చాలా ఫేమస్ ఈ రెండింటిని కూడా కాంబినేషన్ చేస్తూ ఒక టూరిజం కింద దాన్ని మలిచేటువంటి క్రమం అలానే బంగారు బంగారు పాపమ్మ దర్గా అనేటువంటిది పొన్నాడ దగ్గరలో ఉంటుంది ఇది కూడా చాలా పాపులర్ దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మలవరం ఇక్కడ అనేక మంది శని దోష నివారణ పూజలు చేస్తారు ఆ విధంగా చాలా పాపులర్ ఆ తర్వాత తాటిపర్తి అపర్ణ దేవాలయం దుర్గాడ ఉమార రామలింగేశ్వర దేవాలయం కొడవలి బౌద్ధ స్థూపం వీటన్నిటినీ కలుపుతూ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి హామీని పవన్ కళ్యాణ్ ఇచ్చారు అలానే దాంతోపాటు పిఠాపురానికి అభివృద్ధికి సంబంధించి ఈ సర్క్యూట్ అభివృద్ధికి సంబంధించి వంద కోట్ల రూపాయలని కేంద్రం నుంచి నిధులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి హామీ కూడా ఎచ్చరిక మిగతా హామీలను కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గొల్లపూలు సంస్థ అభివృద్ధి గొల్లపూల్లో సంత జరుగుతుంది ఆ సం సంతకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికల్ని కూడా తన ప్రచార కార్యక్రమంలో కీలకమైన అంశంగా తీసుకున్నారు ఇక ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి సూరయమాన్యం రైతులకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం ఇది ఉప్పాడ తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురయ్యేటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ అభివృద్ధి చేస్తే కనుక బీచ్ పరంగా కూడా అక్కడ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి సో ఆయన ప్రధానమైనటువంటి మేనిఫెస్టోలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈ అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఇక ప్రతి మండలానికి ఆధునిక ఆసుపత్రి నిర్మాణం పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ఆప్టిమైజింగ్ సెంటర్స్ అలానే సీడ్ సెంటర్ ఏర్పాటు గొల్లప్రోల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు దుర్గాడ మిర్చి పంటకి క్రాషింగ్ ఫ్లోర్ ఏర్పాటు కొత్తపల్లి ఎస్ఈ కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పిఠాపురం సమీపంలోనే ఈ కొత్తపల్లి ఎస్ఈ జడ్ ఏర్పాటు అయింది ఈ ఎస్సీ కొన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉప ఉపాధి హామీ పథకం అంటే ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తామనేటువంటి మాటనే పవన్ కళ్యాణ్ స్పష్టంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారు గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఈసారి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ మూడు పార్టీలని ప్రధానంగా కలుపుకునేటువంటి ప్రయత్నం ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తనతో కలుపుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలానే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి క్రమంలో ఇలాంటి ప్రణాళికల్ని అమలు చేస్తామనేటువంటి హామీని కూడా పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు గతంతో పోల్చి చూసినప్పుడు సొంత నియోజకవర్గం పైన పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ మాటల్ని ప్రజలకి ఏ విధంగా చెప్పాలి దానికి సంబంధించి అభివృద్ధి నినాదాన్ని ప్రకటించేటువంటి క్రమంలో ఏ విధంగా ఈ నినాదాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తనను గెలిపిస్తే నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి అందిస్తాననేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టమైన వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది తొలి పర్యటన మాత్రమే మళ్ళీ ఆయన ఉత్తరాంధ్ర నుంచి అంటే తెనాల నుంచి ఉత్తరాంధ్ర వెళ్ళి ఉత్తరాంధ్ర నుంచి చేసుకుంటూ మళ్ళీ ఉగాది నాటికి పిఠాపురం చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరింత స్పష్టమైనటువంటి నినాదంతో మరింత స్పష్టమైనటువంటి అభివృద్ధి విధానంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి